ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లా ప్రభుత్వ భూమిని కబ్జా చేశారంటూ టీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ భూమిని కబ్జా చేశారంటూ సిపిఐ నేతలు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నేత కావడంతో ఎవరూ కూడా పట్టించుకోవట్లేదంటున్నారు. అయితే సర్వే నెంబర్ 267/7, 268/8లో కబ్జా చేసి వాటిలో ప్లాట్లు నిర్మించారని చెప్పేసి సిపిఐ నేతలు డిమాండ్ ఆరోపిస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఉన్నారు. రమేష్, చెప్పండి. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ ప్రాంతం, నిర్మల్ ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉన్నప్పుడు ఈ యొక్క నిర్మల్ జిల్లాగా ఏర్పడిన తర్వాత భూములకు రెక్కలు వచ్చిందని చెప్పి చెప్పవచ్చు ప్రియాంక. ఆ తర్వాత అధికార పార్టీ నాయకులు ఏదైతే టీఆర్ఎస్ నాయకులు యథేచ్ఛగా విచ్చలవిడిగా ఇటు కౌన్సిలర్ కావచ్చు, మరి సర్పంచులు కావచ్చు, మరియు ఇతర నాయకులు టీఆర్ఎస్ నాయకులు కూడా కావచ్చు. అంటే ఇందులో టీఆర్ఎస్ నాయకులతో పాటు ఆ ప్రతిపక్ష నాయకులు కొంతమంది ఆ భూములను, ప్రభుత్వ భూములను కూడా యథేచ్ఛగా ఆక్రమణ చేసుకుంటూ అధికారులను, మంత్రి గారి పేరును వాడుకుంటూ ఆ యొక్క అధికారులను బెదిరిస్తూ ఈ యొక్క ప్రభుత్వ భూములను